అమ్మా కాఫీ. అబ్బా, మనం ఇక్కడ ఉన్నట్టు మీ అయ్యగారు కానీ అక్కడ మనుషులు కానీ ఎవరికీ తెలియకూడదు. ఎట్టా తెలుస్తుంది అమ్మగారు? ఆ ఊరు వదిలి ఆ జిల్లా వదిలి ఇంత దూరం వచ్చేశాక మన గురించి వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? మళ్ళీ ఇక అయ్యగారి దగ్గరికి వెళ్ళరా అమ్మగారు? లేదమ్మా. ఏమిటి సార్ అర్జెంట్ గా రమ్మని పిలిచారు? మిస్టర్ రాజు, మెహతా అండ్ కంపెనీ వాళ్ళు మనకి డిపాజిట్ కట్టడానికి మనం వాళ్ళకి ఇచ్చిన లాస్ట్ డేట్ నిన్ననే కదా, మరి ఇంకా వాళ్ళు ఇంతవరకు కట్టలేదే. అది కాదు సార్, వాళ్ళ కొటేషన్ కంటే రామ్జీ బ్రదర్స్ బెటర్ కొటేషన్ ఇచ్చారని మన ఏజెన్సీ వాళ్ళకి ఏర్పాటు చేశాను సార్. వాళ్ళని కట్టారా? కట్టలేదు. ఎవరి నుంచి మనకి రావాల్సిన డబ్బు వసూలు చేయని అసమర్థం అంతా కంపెనీలో ఉంటే ఎలాగయ్యా? గోడంలో సరికంత అలాగే ఉండిపోయింది. ఎవరో ఒకరు డబ్బు కడితేనే మనం రిస్పాచ్ చేయలేం. వెంటనే ఆ విషయం చూడండి. అలాగే సార్. ఏంటమ్మగారు ఆలోచిస్తున్నారు, మీ ఆరోగ్యం గురించా? నీకేం పర్వాలేదమ్మగారు, నేను అక్బరే ఉన్నాగా. నా గురించి నేను ఆలోచించడం ఎప్పుడో మానేశాను జహాన్. నేను ఆలోచించేదల్లా మా లత గురించి. అది పసిపాపుగా ఉన్నప్పుడు దాన్ని వదిలేసి వచ్చేశాను. ఇప్పుడు అది ఎలా ఉందో, ఎంత పెద్దదైందోనని ఆలోచిస్తున్నాను. లతకేమిటమ్మా, హాయిగా అమ్మా నాన్న దగ్గర ఉంటుంది, ఈ పాటి కాలేజీ చదువులు కూడా చదివేస్తూ ఉంటుంది. జీవితం ఎంత విచిత్రమైంది అక్బర్. నేను లాల పోసి జోలపాట పాడి పెంచిన పాపని చూసుకుని దగ్గర తీసుకునే అదృష్టం కూడా లేకుండా పోయింది. ఈ పాటికి అది పెద్దమని మర్చిపోయి ఉంటుందేమో కూడా. అమ్మా, అసలే మీ ఆరోగ్యం బాగుండలేదు, అలాంటప్పుడు మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ దిగులు పడడం మంచిది కాదు. టైంకి మందులు తీసుకుంటూ మీరు ఆనందంగా ఉండాలమ్మా. అవునమ్మగారు, మేమిద్దరం మిమ్మల్ని చూసుకుని బ్రతుకుతున్నాం. మీరు సంతోషంగా ఉంటేనే మాకు సంతృప్తి అమ్మా. ఏమిటండి, ఇవాళ కూడా ఆఫీస్ నుంచి లేటుగా వచ్చారు? బెల్లు కొట్టగానే బడి పిల్లాడు పరిగెత్తుకొచ్చినట్టు, ఐదు అవగానే అర్జెంటుగా ఆఫీస్ నుంచి రావడం ఎలా కుదురుతుంది? సవా లక్ష పనులు ఉంటాయి కదా. ఎన్ని పనులున్నా సరే రేపు మాత్రం సాయంకాలం 5 గంటలకల్లా మీరు ఇంట్లో ఉండాలి. అంత ఖచ్చితంగా ఆర్డర్ వేస్తున్నావు, ఏమిటి విశేషం? మన లతని చూసుకోవడానికి ఆ అమలాపురం నరసింహం గారు వాళ్ళ అబ్బాయితో కలిసి రేపు వస్తామని ఫోన్ చేశారు. ఆ టైంకి మీరు ఇంట్లో ఉంటే బాగుంటుంది. నిజంగానా? వెరీ గుడ్. కాస్త కట్నం ఎక్కువైనా సరేనండి, అమ్మాయికి సంబంధం కుదిరిపోతే అది సుఖపడుతుంది. భగవంతుడి దైవాలు అనుకున్నట్టు జరిగితే అది ఎంటిదవుతుంది. పెద్దమ్మా, త్వరలో నా పెళ్లి జరుగుతుంది. దేవతలు కనిపించకుండా దీవించినట్టే నువ్వు కూడా ఎక్కడున్నా నన్ను దీవిస్తావు కదూ. గుడ్ మార్నింగ్ సార్. ఏంటంత అదలా ఉన్నారు, ఏం జరిగింది సార్? వెరీ బ్యాడ్ న్యూస్ సార్. ఏమిటిది సార్? మన గొడవలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి అక్కడ ఉన్న 80 లక్షల సరుకు తగలబడిపోయింది సార్. మై గాడ్, ఎంత వారం జరిగింది. ఆల్రైట్, వెంటనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ఏర్పాటు చేయండి. సారీ సార్, మనం ఆ సరుకుని ఇన్సూరెన్స్ చేయలేదు సార్. వాట్, ఇన్సూరెన్స్ చేయలేదా? ఏం, ఎందుకని? ఇవాళ రేపు మనకి డిపాజిట్ కట్టే కంపెనీకి ఆ సరుకు డిస్పాచ్ చేస్తున్నాం కదా, ఇక ఇన్సూరెన్స్ ఎందుకని మీరే వద్దన్నారు సార్? అమ్మా, అమ్మాయి నచ్చింది. శుభశే శీఘ్రం. నాకే కాదు మా ఆవిడకి మా వెసవన్నర వెసవ కూడా నచ్చింది. శుభశే శీఘ్రం. ఏరి, మీ ఆయన ఇంకా రారే, ఆ మిగిలిన విషయాలు కూడా మాట్లాడుకుందామంటే? వచ్చేస్తారండి, ఈ మధ్య ఆయనకు ఆఫీసులో కాస్త పని ఎక్కువగా ఉంటుంది. సరే, మీతోనే చెప్పేస్తాం, అబ్బాయికి ఓ మారుతి కారు ఇవ్వాలి. మీరు అడగాలి ఏమిటండి, వాళ్లే ఇస్తారు. అమ్మాయికి 100,000 రూపాయల విలువైన బంగారం పెట్టాలి. మీరు మరీనండి, వాళ్ళ అమ్మాయికి వాళ్ళు పెట్టుకోరు. ఇకపోతే అబ్బాయికి పెళ్లికి ముందు 100,000 రూపాయలు కట్నంగా ఇవ్వాలి. అయ్యా, ఇది వాళ్ళింట్లో జరిగే మొదటి పెళ్లి, ఘనంగా చేస్తారు, అడిగినవన్నీ ఇస్తారు. అవునండి, మీరు అనుకున్నవన్నీ జరిపిస్తాం. శుభశే శీఘ్రం. అరుగు, వారే వచ్చేసారు. నమస్కారం అండి. నమస్తే. సారీ, కొంచెం ఆలస్యండి. మరేం పర్వాలేదండి, అమ్మాయిని చూసుకోవటం, అన్ని విషయాలు మాట్లాడుకోవటం కూడా అయిపోయింది. ఓ మారుతి కారు, ఓ 100,000 రూపాయల క్యాష్, ఓ 100,000 రూపాయల బంగారం, సింపుల్ గా పెడితే చాలన్నాం అంతే.
కష్టాలన్నీ ఒకేసారి వస్తాయన్న సామెతలాగా గోడౌన్ ఫైర్ యాక్సిడెంట్లో మండిపోయింది. కోట్ల మీద కంపెనీ ఒక్కసారిగా నష్టపోయింది. అప్పులు ఇచ్చిన ప్రతి వాళ్ళు డబ్బులు వెంటనే తిరిగి కట్టాలంటున్నారు. ఇల్లు తనఖా పెట్టిన సమస్యలు తీరేటట్లు ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయి పెళ్ళంటే ఎక్కడో అక్కడ ప్రయత్నిస్తే నీకు డబ్బు దొరకపోదుగా. వెళ్ళని చోట్లేదు, అడగని ఫ్రెండ్ లేడు. పరిస్థితి తెలుసుకున్న ప్రతి వాడు మోహం చాటేస్తున్నాడు, ముండి చేయి చూపిస్తున్నాడు. అయినా వాళ్ళు అడిగినవన్నీ ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నాం? ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం ఒక్కగానొక ఆడపిల్ల పెళ్లి లక్ష్యంగా జరగాలని ఆశపడ్డాను. వాళ్ళు అడిగిన దానికి సరే అన్నాను, అది తప్పంటారా? ఇప్పుడు వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వలేకపోతే పెళ్లి ఆగిపోతుంది. వ్యాపారంలో దెబ్బతిని పిల్ల పెళ్లి ఆగిపోయి ఉన్న పరువు కాస్త మంటగలిస్తే 10 మందిలోనూ ఎలా బతకగలం? ఏమండి అనవసరంగా మీరు మరీ అంత ఆవేదన పడిపోకండి. అంతా సవ్యంగానే జరుగుతుంది, మీరు దిగులు పడకండి. మీరు పెట్టిన ముహూర్తానికే అబ్బాయి పెళ్లి జరిపిస్తున్నాం. చాలా సంతోషం బాబు గారు. ముహూర్తాలు పెట్టుకోగానే కాబోయే దంపతుల పేర్ల మీద అర్చన జరిపిస్తామని మొక్కున్నాం. శుభం. ఇదిగోండి శుభలేఖ, వాళ్ళిద్దరి పేరు మీద పూజ జరిపించండి. అబ్బాయి పేరు కప్పగంతుల రామకృష్ణ, అమ్మాయి పేరు సిరివెన్నెల లతాదేవి. ఈ పేర్లు నాకు తెలుసు కదా బాబు గారు. మరి అమ్మాయి తల్లి తండ్రి పేర్లు, వారి గోత్రం? తండ్రి శ్రీధర్రావు గారు, తల్లి నిర్మలమ్మ. భరద్వాజ గోత్రం. వాళ్ళది విజయవాడ పెళ్లి 14వ తారీఖు ఉదయం అని మీకు తెలుసు కదా. డాక్టర్ నాతో చెప్పిన విషయం నేను అమ్మగారితో చెప్పలేదు. అమ్మగారికి ఏమైందండి? ఆమె పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందన్నారు. దగ్గుతోనూ నీరసంతోనూ కనిపించే ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేం, అంతా అల్లా చేతుల్లో ఉంది. కూర్చోనమ్మా. ఏ ఊరమ్మా? ఏ ఊరేంట్రా? మన ఊరు. మన నాటకు పెళ్ళంట, 14వ తారీఖు ముహూర్తం అంట. గుళ్ళో మగపల్లి వారు మాట్లాడుతుంటే విన్నాను. అమ్మా మీ ఆరోగ్యం బాగుండలేదు, పైగా మనకు శుభలేఖ పంపలేదు. అలాంటప్పుడు మనం ఎందుకు వెళ్దాం? ఒరే ఇన్నాళ్ళు మనం ఎక్కడున్నామని వాళ్ళకి తెలియపరచలేదు కదా, అలాంటిది ఎక్కడికని వాళ్ళు శుభలేఖ పంపిస్తారు? అయినా నా కూతురు పెళ్లికి నాకెందుకు రా శుభలేఖ? అది నిజమే అనుకోండమ్మా, కాకపోతే మీ ఆరోగ్యం. దాని గురించి ఆలోచించి, నేనెంతో ముచ్చటగా పెంచుకున్న నా చిన్నారి తల్లి పెళ్లి చూడకుండా ఉండమంటావా? అది కాదమ్మా. నువ్వు ఇంకేం చెప్పుకో, మీరిద్దరు రాకపోయినా సరే నేను ఒక్కదానైనా వెళ్ళి తీరుతాను. నేను వెళ్ళి బట్టలు చదువుకో. అమ్మా లాభం లేదు, మనం దగ్గరుండి తీసుకెళ్ళడమే మంచిది. ఓం హాచమ్య కేశవాజ స్వాహ, నారాయణాజ స్వాహ, మాధవాజ స్వాహ, గోవిందాజ నమః. ధ్రువం దేవాజాభరణా, ధ్రువం దేవా బృహస్పతి, ధ్రువం దలింగశ్చాజ్ఞశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం సుమహూర్త సాన భజంత్రులు వాయించండి. ఓం మాడికడ్డు కాని తొందరే లేదు, ముందు బావగారిని కట్న కానుకల విషయాలు తెలుసినాయి. బావగారు అనుకోకుండా బిజినెస్ లో చాలా పెద్ద నష్టం వచ్చింది. ఆఖరి క్షణంలో చేతికి అందవలసిన డబ్బు కూడా అంత లేదు. ఒక్క వారం రోజుల్లోగా మీరు అడిగినవన్నీ సర్దుబాటు చేస్తాను. తాళి కట్టమనండి. ఇలాంటి కబుర్లు కథలు నా దగ్గర చెప్పొద్దు. తాళి కట్టిన తర్వాత సత్యనట్టు ఏలుకుంటాడని మీ ఉద్దేశం అంతే కదా? ఇవ్వలేకపోతే ఇవ్వలేమని ముందే చెప్పాలండి. ఆఖరి నిమిషంలో ఇలా పేచీలు పెట్టడం మర్యాద అనిపించుకోదు. నేను ఇవ్వను అంటలేదు కదండి, కాస్త టైం అడుగుతున్నాను. అడుగుతారండి, టైం అడుగుతారు, గడియారం అడుగుతారు. తాంబూలాలు పుచ్చుకున్నప్పుడు ఇస్తామన్నారు, టైం అడిగారు. ముహూర్తాలు పెట్టుకున్నప్పుడు ఇస్తామన్నారు, టైం అడిగారు. ఇవాళ ఉదయం ఇస్తామన్నారు, టైం అడిగారు. ఇప్పుడు మళ్ళీ టైం అడుగుతున్నారు. ఇక నాకు టైం చెల్లిపోయి నేను పోయేంత వరకు టైం అడుగుతూనే ఉంటాను అనుకుంటాను. నాకు కుదరదు, ఈ పెళ్లి జరగదంతే. కుదిరిగారు, పీటల మీద ఆడపిల్ల పెళ్లి అయిపోతే దాని ప్రతికి అన్యాయం అయిపోతుందండి. మీరైనా కాస్త చెప్పి ఒప్పించండి. ఏమిటమ్మా ఎరువు బేరాలు, మా అబ్బాయికి సవాళ్ళకి సంబంధాలు వచ్చినా కాదని మీ సంబంధం ఒప్పుకున్నందుకు మాకు తగిన గుణపాఠం నేర్పారు. లేదా అబ్బాయి ఇంకా పెట్ల మీద పోతలా కూర్చున్నందుకు లే. పెళ్ళాకపోతే పిల్ల భవిష్యత్ మీ కాళ్ళు పట్టుకుంటాను.
గారి మొదటి భార్య. ఏమిటి కళ్యాణి ఇలా అయిపోయావు? పైగా అమ్మగారు ఆరోగ్యం. ఊరుకోరా, ఈ శుభ సమయంలో ఆరోగ్యం సంగతి ఎందుకు? పెద్దమ్మా, నా బంగారు తల్లి, నీ పెళ్లి కళ్ళారా చూడాలని వచ్చేసానమ్మా. ఈ ముస్తాబులో అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావు. పెళ్లి కొడుకు చాలా చక్కగా ఉన్నాడు, ముహూర్తానికి వేలైపోతుంది, ఏంటి ఆలస్యం? ఏమిటా, ఇస్తామన్న కట్నం ఈ పెద్ద మనిషి ఇవ్వలేదు, అందువల్ల వెళ్ళిపోతున్నాం. అలా మాట్లాడకండి, మా కుటుంబం గురించి మేము చెప్పుకోకూడదు. కానీ నిజానికి అన్ని విధాలుగా ఉన్నతంగా ఉన్నవాళ్ళవే, మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వగలం. మేము అలాగే అనుకున్నాం తల్లి, కట్న కానుకలు అన్ని కలిపి మేము అడిగింది 3 లక్షలు. ముస్టి 3 లక్షలు ఇవ్వడానికి మీ ఆయన కాళ్ళ వేళబడి బతిమలాడుతున్నాడు. మా వారికి అంత గతేం పట్టలేదు, సమయానికి మీరు అడిగింది ఆయన చేతులు లేకపోవచ్చు. అంత మాత్రం చేత ఆయన ఏమీ లేనివాడు కాదు. మీరు తాళి కట్టించండి, ఆ తర్వాత. ఆ తరువాత అనే మాటే వద్దంటున్నాను. మీ ఆయన పరిస్థితులు మీకు తెలియవనుకుంటాను. బిజినెస్ దెబ్బతిన్నదట, కోట్లు నష్టపోయాడట, ఇల్లు కారు అన్ని కూడా తనఖాలో ఉన్నాయట. ఉన్నదంతా ఆయన వాళ్ళ పేరు మీద పెట్టి చేతులు పైకెత్తేసి మోకరికతలు చెప్తున్నాడు. ఇలాంటి దిక్కుమాలి సంబంధం. అలాంటి అశుభ మాటలు మాట్లాడకండి. మీ అబ్బాయి మా అమ్మాయి మెళ్ళో తాళి కట్టాలంటే అందుకు 3 లక్షలు కావాలి. అంతే అంతేనమ్మా, నువ్వేమన్నా మాయమంత్రాలతో పుట్టిస్తావా డబ్బు? నిర్మల ఇలా రామా. అక్క, నేను చెప్పినట్టు చెయ్యి, వెళ్ళు. ఏం లేదండి, నా బంగారు తల్లి పెళ్లి అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్టు జరుగుతుంది. వీళ్ళందరినీ కూర్చోమని చెప్పండి. ఏమండి ఈ పసుపుతాడు నా మెళ్ళో కట్టండి. నా మాట కాదనకండి, కట్టండి. ఏ భర్త ఏ భార్యకి ఇవ్వలే అపురూపమైన కానుక ఈ వజ్రాల తాళే. చాలా ఏళ్ల క్రితం మా వారు నాకు ఇది బహుమతిగా ఇచ్చారు, అప్పుడు దీని ఖరీదు 3 లక్షలు, ఇప్పుడు అంతకంటే ఎక్కువే ఉంటుంది. తీసుకోండి. చూడండి, ముందు పెళ్లి కానివ్వండి, ముహూర్తం మించిపోతుంది. వెళ్ళి కూర్చోరా. నువ్వు నిజంగా దేవత అక్క. అమ్మా, నీ గొప్ప మనసు అర్థం చేసుకోలేక నీకు చాలా అన్యాయం చేశావమ్మా, మమ్మల్ని క్షమించు. ఇప్పుడు అవన్నీ ఎందుకండి, శుభంగా పెళ్లి జరుగుతుంది. నిర్మల అమ్మాయిని తీసుకెళ్ళు. ఓం సుమహూర్తే సావధాన, సులగ్నే సావధాన, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే, శరణ్యే త్రయంబకే దేవే నాభగం త్రిలో మాంగళ్యమర్తునానే నా మమ జీవన హేతునా, వందే వత్నామి శుభగే తుంగే వసరదాంశకం, మాంగళ్యధారణ మహోక్త సుమహూర్తోస్తు. అక్క,
ఔన్నత్యానికి ఉదారతకు త్యాగ నిరతికి జ్యోతిలా నిలిచే కళ్యాణి లాంటి ఆడపడుచులకు